భూపాలపల్లి పట్టణంలోని పలు ఆలయాల్లో సోమవారం భక్తుల సందడి నెలకొంది. వందల ఏళ్ల నాటి కళ సాకారమైన నేడు అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమం చేసుకుంటున్న సందర్భంగా భూపాలపల్లి పట్టణంలో సుభాష్ కాలనీ రామాలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం నుంచే భక్తులు ఆలయానికి చేరుకుని రాముని దర్శనం చేసుకుంటున్నారు. దీంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కలకలలాడింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడారు. జయ శ్రీమన్నారాయణ. శ్రీమద్ అఖిలాండగోడి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి త్రేతాయుగంలో అయోధ్యలో వెలిసినటువంటి బాలరాముడు విగ్రహ ప్రతిష్టాపన మనం ఈరోజు మన యొక్క భారతీయుల కళ నెరవేరినందుకు ఆ యొక్క అయోధ్యలో ఈనాడు పునః ప్రతిష్టాపన చేసుకుంటున్న సందర్భంగా భారతీయులందరికీ ఇది ఒక దివ్య పండుగగా భావిస్తూ మనం అందరం కూడా సమస్త హిందూ మత సాంప్రదాయం ప్రకారం అనేకమైనటువంటి ఒడిదుడుకుల గురైనప్పటికీ ఈనాడు మనం ఎంతో వైభవంగా ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమాన్ని ఈ 11 గంటల నుంచి 12 గంటల 12:30 వరకు మనం బాలరాముడి ప్రతిష్టాపన చేసుకున్న సందర్భంగా సమస్త హిందువులందరూ కూడా ఏకతాటిపై నడిచి శ్రీరామ జయరామ జయ జయరామ అనుకుంటూ రామనామ సంకీర్తన చేస్తూ మన యొక్క భూపాలపల్లిలో కూడా శ్రీ రామాలయంలో ఈ యొక్క వైభవాన్ని మనం జరుపుకుంటున్నటువంటి సందర్భంగా అందరికీ కూడా కృతజ్ఞతలు, ఆ యొక్క రాముని యొక్క కృపా కటాక్షాలు జరగాలని కోరుకుంటూ అందరికీ ఆ యొక్క రాముని యొక్క ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలు కలగాలని కోరుకుంటూ మనవి చేస్తున్నాము. జయ శ్రీమన్నారాయణ. జయ శ్రీ.